हाई अंडी, वेलकम बैक टू अवर चैनल हनी साई किचन एंड व्लॉग्स। सो ई रोज रेसीपी वच्चेसी कोडिगुड्डु चपाती अंडी। सो पिल्ललु एवरैना चपाती इष्टंगा तिनकपोते इला कोडिगुड्डु चपाती चेसि पेडिते चाला इष्टंगा तिंटारंडी। सो दानिकि कावाल्सिन चूद्दामु। नेनु ओक रेंडु कप्पुल गोधुम पिंडि तीसुकुन्नानंडी। सो अंदुलोकि ओक चिटिकेडु साल्ट वेसुकोनि 1 टेबुल్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి। సో ఇలా కలుపుకొని మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో సో అలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిని కలుపుకున్నట్టు కలిపెట్టుకోవాలండి। సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతి పిండిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। సో ఇప్పుడు మనం ఆమ్లెట్ అనేది రెడీ చేసుకుందామండి। సో ఆమ్లెట్ కి ఏమేం కావాలో చూద్దాము। ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని గిన్నెలో వేసుకున్నాను। సో ఇందులోకి రుచికి తగినంత salt వేసానండి। నేను 1 టేబుల్ స్పూన్ salt వేసాను। సో ఇందులోకి ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి। సో మీరు మీ రుచికి తగినంత ఉప్పు కారం అయితే వేసుకోండి। సో నేను కారం వేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసానండి। సో ఇది ఆప్షనల్ అన్నమాట। ఇన్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసాను। తర్వాత ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను। సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి। సో నేను ముందుగా కొంచెం పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయడం మర్చిపోయానండి। సో తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశానన్నమాట। సో పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఇదంతా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇదంతా కూడా మొత్తం కలుపుకోవాలి। మనం ఎన్నైతే ఎగ్ ఆమ్లెట్స్ చేసుకోవాలి, ఎగ్ చపాతీలు చేసుకోవాలనుకుంటామో సో మనం అన్ని ఎగ్స్ తీసుకోవాలండి। ఒక్కొక్క ఎగ్ చపాతీకి ఒక్కొక్క ఎగ్ సరిపోతుందన్నమాట। సో అందుకని మనం ఎన్నైతే ఎగ్ చపాతీలు చేసుకోవాలనుకుంటాం అన్ని ఎగ్స్ తీసుకోవాలి। నేను ఒక 3 ఎగ్ చపాతీలు చేస్తున్నానండి। సో అందుకని నేను ఒక 3 ఎగ్స్ పగల కొట్టుకొని అందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట। సో ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని తీసుకొని తవ పెట్టుకొని వేడి అయిన తర్వాత మనం చపాతీని అయితే దాని మీద వేసుకోవాలండి। సో ఇంకొక స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని సో మనం ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము। మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని సో తవాని వేడి చేసుకుందామండి। సో తవ వేడి అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। సో ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ అనేది వేసుకోవాలండి। సో చపాతీ సైజ్గా ఆమ్లెట్ని కూడా మనం అంతా కూడా తవా మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। సో ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకొని। సో ఇంకొక మనం చపాతీ చేసుకుంటున్నాం కదా, ఇంకొక స్టవ్ మీద చపాతీని అయితే రెండు వైపులా కాల్చుకోవాలండి। సో చుట్టూ రెండు వైపులా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీని కాల్చుకోవాలి। సో ఇలా రెండు వైపులా చపాతీ అనేది కాలిన తర్వాత మనం చపాతీని మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి। సో ఇలా చపాతీని కాల్చుకోవాలన్నమాట, రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఇలా చపాతీని కాల్చుకున్న తర్వాత మనం ఇంకొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఆ దాని మీద ఈ చపాతీని పెట్టాలి। సో ఇలా చపాతీ పెట్టి ఇలా నొక్కాలండి గట్టిగా, కొంచెం ఇలా నొక్కితే మనకి చపాతీ ఆమ్లెట్ అనేది కొంచెం అంటుకొని విడిపోకుండా ఉంటుందన్నమాట। సో ఇలా నొక్కి మనం ఈ చపాతీని ఎడ్జెస్ అంతా కూడా ఇలా మెల్లిగా తీసుకుంటూ మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి। సో ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్, అంటే ఎగ్ చపాతీని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకొని తీసేసుకోవాలి। సో ఇలా మనకి ఎన్నైతే ఎగ్ చపాతీలు చేసుకోవాలి అనుకుంటామో సో అలా చేసుకోవచ్చండి। ఇప్పుడు అలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది। సో ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకొని మనం వేడైన పెనం మీద వేసేసుకొని సో రెండు వైపులా కూడా ఇలా చపాతీని కాల్చుకోవాలి। సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంటని రెండు వైపులా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం చపాతీని అయితే కాల్చుకోవాలి। సో ఇలా చపాతీ కాలిన తర్వాత మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఇలా చపాతీ మీద వేసేసుకోవాలి। సో ఇట్లా చపాతీ మీద వేసేసుకొని అంతా కూడా చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆమ్లెట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇలా చపాతీ మీద స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద
ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని మెల్లగా సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఈ చపాతి ఎగ్ చపాతి ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న ఎగ్ చపాతీని సెకండ్ వైపుకు టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని తీసేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఎన్నైతే ఎగ్ చపాతీలు అవసరం అవుతాయో, సో మనకి ఎన్నైతే కావాలి అనుకుంటామో అన్ని ఎగ్ చపాతీలు తయారు చేసుకోవచ్చు. సో అంతేనండి, ఎగ్ కొడిగుడ్డు చపాతి ఎంతో చాలా బాగుంటుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ బాక్స్ కానీ, ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.